ఆఫీస్లో ఇక్కడే ఐదు పత్రికా సమావేశాలు ఏర్పాటు చేశాను ప్రభుత్వం చేసిన ఎవరు ఊహించని విధంగా చేసిన స్కాముల గురించి మొట్టమొదటిది పాల వెలువ అనే స్కామ్ మూడు లక్షల తొంభై నాలుగు వేల పాడి పశువులు కొంటున్నారని చెప్పి ఒక పెద్ద స్కాము రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు వీళ్ళు బ్యాంకుల నుంచి కానివ్వండి ప్రభుత్వం నుంచి కానివ్వండి లబ్ధిదారులకు ఇచ్చేసామని చెప్పి అబద్ధాలు ఆడి చెప్పారు తీరా లెక్క చూస్తే మూడు లక్షల తొంభై నాలుగు వేలు కాదు కదా కేవలం ఎనిమిది వేల మంది తేలేరు రాష్ట్రంలో లబ్ధిదారులు ఎక్కడ ఉన్నారని వెదిగితే మీరు ఈ రోజున మీకు బాధ్యత ఉంది కాబట్టి అసెంబ్లీ స్థాయిలో దయచేసి మీరు స్థానికంగా ఉన్న వెటనరీ డాక్టర్ గారిని కలవండి వెటనరీ హాస్పిటల్కి వెళ్ళండి సచివాలయంలో మీరు లిస్టు తీసుకోండి ఎవరు ఈ లబ్ధిదారులు ఎక్కడ ఉన్నారు వీళ్ళు మీరు పోయి సందర్శించండి వాస్తవం కాదో మీరే చూడండి నిజంగానే పాడి పశువులు ఉన్నాయా పాల ఉత్పత్తి ఆ విధంగా జరుగుతుందా అనేది మీరు చెక్ చేయండి ఎంత మోసం చేశారంటే ఇరవై రెండు లక్షల లీటర్లు పాలు ప్రతిరోజు ఉత్పత్తి చేస్తున్నాం అన్న ప్రభుత్వం వాస్తవంగా లెక్కలు చూస్తే అది మూడు లక్షల లీటర్లు కూడా దాటలేదు ఈ విధంగా మోసం చేసుకుంటూ వాళ్ళు పోతున్నారు అటువంటి స్కాములు నేను జగన్ అన్న విద్యా కానుక గురించి కూడా నేను చెప్పాను ఏ విధంగా చిన్న పిల్లలు బడికి పోయే పిల్లల దగ్గర కూడా డబ్బులు కొట్టేశారు ఇల్లు ఆ బ్యాగులు కానివ్వండి ఆ షూస్ కానివ్వండి ఆ రోజు మేము ప్రదర్శిస్తే చాలామంది ఆశ్చర్యపోయారు నూట ఇరవై కోట్ల రూపాయలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రేడ్ చేసి ఐదు సంవత్సరాల దగ్గర పట్టుకుంది క్యాష్ ఆ క్యాష్ వచ్చింది మన ఆంధ్రప్రదేశ్కి ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఆ క్యాష్ పంచారు ఎవరికి వెళ్ళింది ఎందుకు వెళ్ళింది ఇదేనా మీరు అనేది నాడు నేడు అంటే ఇదేనా ఇదేనా ప్రజల కోసం మీరు చేసే కార్యక్రమాలు విద్యా విభాగంలో విద్యాశాఖలో జరుగుతున్న అవినీతి మామూలు విషయం కాదు అంతకుముందు కూడా నేను పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి టోఫెల్ గురించి ఐబీ గురించి సిబిఎస్ఈ గురించి కూడా చెప్పబోతుంది ఆ త్వరలోనే మీకే అర్థం అవుతుంది అసలు ఇంత ఇంత ఈ విధంగా స్కామ్ చేయగలుగుతారా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఏమనుకున్నారంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారు కేవలం లిక్కర్ అమ్ముకుంటున్నాడు ఇసుక అమ్ముకుంటున్నాడు అనుకున్నారు అక్కడే సంపాదించుకుంటున్నారు అనుకుంటున్నారు కానీ ప్రతి వర్గాన్ని ప్రతి శాఖలో కూడా దెబ్బ కొట్టే విధంగా అన్యాయంగా ఇంత భారీ అవినీతి మనం ఎప్పుడు కూడా చూడలేదు ఆ విధంగా విద్యాశాఖ నిర్వీర్యం చేసి నిధులన్నీ కూడా వీళ్ళు మళ్లించేశారు నష్టం కలిగించారు దాని తర్వాత నెల్లూరులో ఇండోసోల్ అనే కంపెనీ సంవత్సరం తొమ్మిది నెలలైంది ఆ కంపెనీ స్థాపించి కేవలం సంవత్సరం తొమ్మిది నెలలు వాళ్ళకి మరి అది ముఖ్యమంత్రి గారికి ఎంత ఎంత ప్రేమ అంటే ఆ కంపెనీ పైన ఎనిమిది వేల మూడు వందల నలభై ఎనిమిది ఎకరాలు ప్రభుత్వ భూమి ఆ కంపెనీకి ఇచ్చే విధంగా రైతుల దగ్గర నుంచి తక్కువ రేటుకు తీసుకుని సేకరించి వాళ్ళకి అందించే విధంగా ఊహించని విధంగా ఇన్సెంటివ్స్ ఇచ్చి క్షేత్రస్థాయిలో రైతుల్ని భయపెట్టించి సామాన్యులను భయపెట్టించి వాళ్ళకి ఉచిత కరెంటు ఉచిత సబ్స్టేషన్ రిజిస్ట్రేషన్ ఫీజులు లేవు స్టాంప్ డ్యూటీలు లేవు చెరువులన్నీ వాళ్ళవే ఎవరు కూడా అక్కడ పైప్ లైన్లు వేసుకోకూడదు ఇరవై కిలోమీటర్లు చుట్టూ ఏ పరిశ్రమ కూడా పొల్యూటింగ్ ఇండస్ట్రీ రాకూడదని ఇటువంటి షరతులు పెట్టి రాసి ఇచ్చేస్తున్నారు ఇరవై కిలోమీటర్లు అంటే ఈరోజు మంగళగిరి మన ఆఫీస్ నుంచి గుంటూరు అంత దూరం అసలు జస్ట్ ఇమాజిన్ మీరు ఒక పరిశ్రమ కోసం మీరు ఐదు వేల ఉద్యోగాలు ఇస్తానన్న పరిశ్రమకి ఈ విధంగా మీరు ఇంత దోచిపెడుతుంటే రాష్ట్రంలో ఏం జరిగిపోతుంది ఎంత అన్యాయంగా పరిపాలన జరుగుతుంది అనేది మీ అందరు కూడా అర్థమవ్వాలి ఇటువంటి అంశాలు దయచేసి మీరు తెలుసుకోండి జగనన్న కాలనీని మనం సందర్శించాం గతంలో జనసేన పార్టీ నుంచి ఆ విధ ఆ రోజున ప్రెసిడెంట్ గారు గుంకలంగా వచ్చారు విజయనగరం జిల్లాలో అక్కడ ఉన్న వాస్తవాలు మన ప్రజలు చూపిస్తే అప్పుడు రాష్ట్ర ప్రజలకి అర్థమై ఆశ్చర్యపోయారు మీరందరూ కూడా సందర్శించాలి తెలుసుకోవాలి ఎందుకంటే కేవలం భూసేకరణలో ఇది వాస్తవం భూసేకరణలో ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా ప్రైవేట్ వాళ్ళ దగ్గర అధిక రేట్లకి కొనుగోలు చేసి వాళ్ళ మనుషులకి లబ్ధి కలిగే విధంగా చేసింది ఈ ప్రభుత్వం ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల స్కామ్ ఇది ఆ భూసేకరణ గురించి జగనన్న కాలనీల గురించి మీరు అందరు సందర్శించి లోతుగా మీరు ఒకసారి అధ్యాయం చేసుకుని మీ ప్రాంతంలో మీరు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మాట్లాడండి ఈ అంశాలపైన అది చాలా అవసరం ప్రతి దానికి ఒక కార్యక్రమం చేయాలి లేకపోతే ప్రెసిడెంట్ గారు రావాలి ఒక మీటింగ్ నిర్ నిర్వహించాలంటే అది కరెక్ట్ కాదు మీలో ఉన్న నాయకత్వాన్ని మీలో ఉన్న సమర్థతని మీరు చూపించాల్సిన అవకాశం ఆయన కల్పించారు మీకు ఈరోజు ఇంతమంది ఈరోజు ఇన్ఛార్జీలు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లు జిల్లా అధ్యక్షులు పిఎస్సీ సభ్యులు ప్రధాన కార్యదర్శులు అందరం ఇక్కడ కూర్చున్నామంటే మీ అందరికీ ఒక బాధ్యత కూడా అప్పి చెప్పినట్టు ఆ బాధ్యతని మీరు జాగ్రత్తగా సక్రమంగా ప్రజలకి మనం అందించే విధంగా మీరు ముందుకెళ్ళాలి అంటే ఎన్ని ఇష్యూస్ ఉన్నాయంటే ఆ ఇష్యూస్ గురించి మీరు కొంచెం లోతుగా అధ్యయనం చేయగలిగితే అద్భుతంగా మనకి ప్రజల్లో ఆదరణ ఇంకా పెరుగుతుంది నాకు నిన్న కొత్త విషయం వచ్చింది ఏ వర్గాన్ని వదలలేదని చెప్పాను నేను రైతన్నను కూడా వదలలేదు వైఎస్ఆర్ సిపి అని పెట్టుకున్నారు వాళ్ళు కానీ రైతును కూడా వదలకుండా రైతు కూడా దగా చేశారు జగన్ అన్న ఎందుకంటే బీమా పథకం గతంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి బీమా పథకాలు ఇచ్చేవి మొన్న ఖరీఫ్కి కానీ రబీకి కానీ వీళ్ళ చేత కాని తనం వలన నీరు అందించలేక డెల్టా ప్రాంతంలో మీ అందరం కూడా ఉద్యమం చేసాం గుంటూరు జిల్లాలో డెల్టా ప్రాంతంలో ఎంతమంది రైతులు పంట నష్టం గురయారో ఊహించలేం కానీ కనీసం వాళ్ళకి బీమా పథకం కింద నాలుగు రూపాయలు వస్తాయంటే అది పోయింది నేను క్షేత్ర క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు కొలకలోనే గ్రామం సందర్శించి అదే రోజు ప్రెసిడెంట్ గారికి నేను అప్డేట్ చేశాను నాలుగు వందల రూపాయలు కట్టుకోగలిగే రైతు ఆ రోజు కట్టొద్దు నువ్వు ప్రతి రూపాయి మేమే కడతాం ప్రభుత్వం అని చెప్పి మోసం చేసి కనీసం ప్రభుత్వం బీమా పథకం కింద ఇన్సూరెన్స్ కట్టలేదు రైతులకి ఈరోజు రాష్ట్రంలో లెక్క చెప్తే మీరు అందరూ ఆశ్చర్యపోతారు పదహారు మంది రైతులకే వర్తించింది ఈ సంవత్సరం బీమా పథకం అది కూడా కడప కర్నూలు అనంతపూర్ జిల్లాలో మూడు జిల్లాల్లో పదహారు మంది రైతులకే బీమా పథకం ఈ సంవత్సరం వర్తించిందంటే ఇంకా ఏం చెప్పమంటారు ఈ ప్రభుత్వం గురించి మీరే ఆలోచించండి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఒక సంవత్సరం నాలుగు నలభై ఏడు కోట్ల రూపాయలు ఇచ్చింది ఇంకో సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది సుమారు ఆరు వందల డెబ్బై కోట్లు గత సంవత్సరం ఈ రెండు సంవత్సరాలు ఇంత డబ్బు కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో డబ్బు కట్టలేదని చెప్పి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వర్తించదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఎంత అన్యాయం జరిగిందో మన రైతాన్నలకి మీరు ఒకసారి అర్థం చేసుకోండి నాలుగు వందల రూపాయలు కేవలం ప్రతి రైతు కట్టుకోగలిగే పరిస్థితి ఉంటే అది కూడా వీళ్ళు అబద్ధాలు చెప్పి రైతుని కట్టద్దని చెప్పి మోసం చేసి ఈరోజు కనీసం క్రాప్ ఇన్సూరెన్స్ రాకుండా చేశారు కరువు మండలాలను కూడా ప్రకటించలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత అధ్వాన స్థితిలో రైతాంగం ఉంటే ఈ విషయాలు మీరు తిరగాలి క్షేత్రస్థాయిలో మీరు పర్యటించాలి మీరు అవగాహన తెచ్చుకోవాలి సమాచారం ఎక్కడైనా దొరుకుతుంది మనం కష్టపడితే అసలు ఊహించగలుగుతారా ఈ రబీ సీజన్లో గుడ్డు సున్నా జీరో ఏ రైతుకు కూడా ఒక రూపాయి ఇచ్చే పరిస్థితి లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ చేసేసింది ఆంధ్రప్రదేశ్ని ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం కింద మీకు వర్తించదని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాక రాష్ట్ర ప్రభుత్వం ఒక రైతును కూడా ఆదుకునే పరిస్థితి లేదు ఈ రోజున ఇంత పంట నష్టం జరిగింది మనకి వర్షాలు సరిగ్గా పడలేదు ఉన్న నీళ్ళని సదిగా సద్వినియోగం చేసుకోలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం ఇంత నష్టం చేసిన తర్వాత కూడా రోజు ఉపన్యాసాలు పెట్టి ప్రభుత్వ ఖర్చులతోటి రాజకీయ ప్రసంగాలు చేసి మన పార్టీ అధ్యక్షుడిని మన పార్టీని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు తప్ప రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ స్పందించలేదు నిలబడండి ఈ సమస్యలపైన మీరు ఆలోచించాల్సింది ఒకటే నేను నాకు అన్నట్టు ప్రతి వర్గాన్ని మోసం చేస్తున్నారు ప్రతి సామాన్యుడిని కూడా ఇబ్బంది పెడుతున్నారు దౌర్జన్యాలకే గురవుతున్నారు ఇబ్బంది పెట్టడమే కాదు భయపెట్టిస్తున్నారు కేసులు పెడతాం అది చేస్తాం ఇది చేస్తాం అని దానివల్ల ప్రజలు ఆగే విధంగా లేరు ప్రజలు తిరగబడతారు తెలంగాణలో మీరు చూశారు ఏ విధంగా ప్రజలు తీర్పివడానికి సిద్ధమయ్యారో ఒకసారి మీరు చూడండి వాస్తవంగా నిజంగా